జిల్లాలో అరాచక పాలన కొనసాగుతుందని టీడీపీ పార్టీ నాయకులు అన్నారు. గుంటూరులో ఓ దళిత మహిళను దారుణంగా హత్య చేస్తే పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ ను అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అని మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ కార్యాలయం ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. నారా లోకేష్ ను వెంటనే విడుదల చేసి దళిత మహిళను హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలని నాగేశ్వరరెడ్డి కోరారు. ఆగస్టు 75 సంవత్సరాల అమృతోత్సవాలు భారతదేశం జరుపుకుంటూ ఉంటే ఆగస్టు 17వ తేదీ పట్టపగలు ఈ రాష్ట్రంలో ఒక దళిత అమ్మాయిని దారుణంగా ఖూని చేసి ఈరోజు చంపితే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిందితుల్ని కానీ ఎవరిని కూడా పట్టుకునేటువంటి దిక్కే లేదు. ఒక పక్క దిశ యాప్ తెచ్చానని చెప్పి ఆ దశే మారిపోయింది. అమ్మాయిలందరికీ కూడా చిటిక వేస్తే గన్ను కంటే వేగంగా వస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకులు మాట్లాడిన మాటలు ఈరోజు ఏమైనాయి? ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నారా లోకేష్ బాబు గారు ప్రతిపక్ష పార్టీగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వారి నాయకత్వంలో అక్కడ దళితుల అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే పరామర్శించే పోయినటువంటి వాళ్ళ మీద కేసులు పెడతారా? ఈరోజు నారా లోకేష్ బాబుని అరెస్టింగ్ చేస్తారు. నక్కా ఆనంద్ బాబు గారు మాజీ మంత్రి ఒక దళిత మంత్రిని పోలీసులు చేయి చేసుకున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఈరోజు మీడియాని కెమెరాలు ధ్వంసం చేసి మీడియాల మీద యుద్ధం చేస్తారు. ఈ రకంగా మీరు చేసేటువంటి దాష్టికాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు భవిష్యత్తులో ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. నారా లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేశామని చెప్తున్నా, ఇప్పుడే మేము మీడియాలో చూస్తున్నాం. వెంటనే విడుదల చేయాలి. మీరు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పేంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా నుంచి మేమందరం తీవ్రంగా దీని మీద నిరసన వ్యక్తం చేస్తూ లోకేష్ బాబుని విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళను వారిస్తున్నారు, కానీ అక్కడ పక్కన ఉన్న వైసీపీ వాళ్ళని మాత్రం నోరెత్తకుండా ఏం అనలేదు. అంటే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టండి, మేము చూస్తూ ఊకుంటాం, మాది ప్రేక్షక పాత్ర చెప్తూ మీరు వాళ్ళు చేసే డ్రామాలను అరికట్టాలని చెప్పేసి ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలా? దళితులకు అన్యాయం చేస్తున్నారు, దళితుల మహిళను దాడులు చేసి హత్యలు చేస్తుంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుంది అడుగుతుందా? అది వాళ్ళ కుటుంబాన్ని చూడకపోతే ఈరోజు ఇంత దౌర్జన్యంగా ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా పోయి నారా లోకేష్ గారు అందరూ పోయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించకపోతే పోలీసులు ఈరోజు దౌర్జన్యంగా మెడబెట్టి దుబ్బడము అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఇది రాను రాను ఆంధ్రప్రదేశ్ ఒక పాకిస్తాన్ కన్నా దారుణమైపోతూ ఉంది. అసలుకు ఈ రాష్ట్ర మీద ప్రజాపాలన ఉందా? కూలి అయిపోయింది ప్రజాపాలన. ప్రజాపాలన ఏదే పూర్తిగా నశించిపోయింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు దయచేసి ఇవాళ ఈ అరెస్టుకు నిరసన ఇవాళ తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వము ప్రభుత్వ అసలు ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కూడా తెలియజేస్తున్నా.